నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వస్మతి జిలాగ్స్ మాకు సండే సండే పని లాక్డౌన్ అనేసి రాదండి సో నాకు చాలా యూస్ఫుల్ అవుతోంది డిష్ వాషర్ ఇక్కడ మాత్రం ఇదివరకటి ఎంత ఓపిక అయితే ఉండట్లేదు పని చేసుకోవటానికి నాకు చక్కగా అన్నీ దీంట్లో పెట్టేస్తున్న అందరు ఇంట్లో ఉంటున్నారు కదా ఎక్కువ గిన్నెలు పడతాయి దీంట్లో నీట్గా క్లీన్ అయిపోతున్నాయి రాత్రి పెట్టేసి పొద్దున తీసేసుకుంటున్నాను ఎవ్రీ వీక్ కంపల్సరీ లాక్డౌన్ అయిపోయే వరకు సండే సండే రాదట పని మనిషి సో ఇట్లా చూడండి ఎప్పుడన్నా స వాటర్ ఫ్లోయింగ్ సరిగా లేకుండా అలా సర్ఫ్ తీసుకోదు ఇంకా మొక్కలకు అయినాక అంతా నేను మా వారు కలిసి చక్కగా మొక్కలకు చాలా రోజులైంది అనేసి మందు దొరకక మందు అదే మొక్కలకేసి ఎరువు తెమ్మంటే తెచ్చారు ఇంకా పని మనిషి రాలేదు కదా మేము అదంతా నిదానంగా మందంతా వేసేసుకొని మొక్కలకు సారీ ఇది మందంతా వేసేసుకొని ఇంకా క్లీన్ చేసుకున్నాము బట్ ఏంటంటే ఈ బ్యా ఇది మందు ఈ బ్యాగ్ చూపించా చూడండి ఫైవ్ కేజీస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అంట త్రీ హండ్రెడ్ అంట యాక్చువల్గా త్రీ ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ తీసుకోవటం వల్ల వన్ ఫిఫ్టీ అని ఇంత పెద్ద ప్యాకెట్ తెచ్చారు టూ మంత్స్ అయిపోయింది దగ్గర దగ్గర అప్పుడప్పుడు పని మంచ్స్తో రిపేర్ చేయించినప్పుడు చేసినది ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు అన్నపూర్ణ అనేసి మందుల ప్యాకెట్ దొరికేదండి ఎరువు చాలా బాగా పనిచేసేది అప్పుడు అందరు ఊరు నుండి రిలేషన్స్ అందరు నచ్చే మొక్కలు చూసి మాకు తెప్పించు మాకు తెప్పించని అని తీసుకెళ్లే వాళ్ళు హైదరాబాద్ టు నంద్యాలు తీసుకెళ్లే వాళ్ళు మా వారు ఎవరు అడిగితే అన్నీ అలా తెచ్చిచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గు అనుకునే వాళ్ళు కాదు వాళ్ళు కూడా ప్రేమతో అడిగేవాళ్ళు మాకు వాళ్ళు చేసేవాళ్ళు మేము వాళ్ళకి చేసేవాళ్ళు ఎన్ని ఎవరు వచ్చినా మా ఇంటికి అదేదో స్వీట్ బాక్స్ పట్టుకుపోయినట్టు ఆ అన్నపూర్ణ అది వేశారు అంటే నేను మా వారు ఒకసారి మొక్కల దగ్గర వెళుతూ వెళ్తూ మాకు ఆ ప్యాకెట్ తెచ్చి వాడాము సో మా ఇంట్లో బాగా వచ్చిందని ఇంక అందరు ఇప్పించుకొని వెళ్ళేవాళ్ళు ఇదిగోండి ఇదే ఆ ప్యాకెట్ ఇప్పుడు ఇక్కడ ఇది దొరుకుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అని తెచ్చారు ఫైవ్ కేజీస్ ఎందుకు తెచ్చినారండి అంటే వన్ ఫిఫ్టీ అంట ఫైవ్ కేజీస్ తీసుకుంటే అంటే ఇంకా సర్లే అనేసి ఆ పక్కన డబ్బాలు వేసి పెట్టేసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ డేస్ వన్స్ మినిమం వేస్తారు కదా నాకు తెలిసింది పెద్దగా పంపకం ఏం లేదు అది ఏదో ఒక రాడ్ తీసుకొని గాలి పోవటానికి మొక్కలకు ఇలా ఇలా తవ్వాలి ఈ మందు వేయాలని హైదరాబాద్లో ఒక ఆంటీ చెప్పేవాళ్ళు ఇంకా నేను చేసే పని ఇదే అయినా కూడా నాకు మొక్కలు పెద్దగా పెరగవండి ఎందుకంటే నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశాను మొక్కలు నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకుంటాయంట మన ఇంట్లో ఏదన్నా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అది మొక్కలకు చేరుతుందంట అందుకేనేమో నాకు వేలకు వేలు తెచ్చి మొక్కలు ఎంత పెంచుతున్నా నాకు పెరగట్లేదు కానీ నెగిటివ్ వైబ్రేషన్ తీసుకోవటం వల్ల నా మీద పడకుండా దాన్ని తగులుతుందని ఒక హ్యాపీ చూడాలి సాధించాలి ఆ కుండీలు అన్నీ చీలిపోయే దాకా మా ఆయనకు చెప్ప ఈ కుండీలు చీలే వరకు నువ్వు ఇంకా ఏ కొత్త మొక్క తేవద్దు చూద్దాం ట్రై చేద్దాం ఇలాగే అనేసి ఎన్ని రకాలుగా చేస్తున్నాం ఎన్ని వేలు ఖర్చు పెట్టామో రెండేళ్లలో మొక్కలకైతే మేము మీరు నమ్మరు మొన్నడికి మొన్న కూడా పని మనిషి ఎంత చేసిందో కానీ హ్యాపీలేండి ఇంకా ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి ఎండాకాలంలో కోల్డ్ వాటర్ వేయండి మినప్పప్పు రుబ్బేటప్పుడు ఎందుకంటే వేడికి పొంగుతుంది కదా కోల్డ్ వాటర్ వేస్తే ఆ రుబ్బడంలో హీట్ సెట్ అవుతుంది నా సొంత ఐడియా నేను ఎవరికాడ నేర్చుకోలే మగ్గినట్టు అవుతుంది కదా అని కోల్డ్ వాటర్తో రుబ్బుతున్నాను ఇడ్లీ పప్పు రుబ్బిన తర్వాత కూడా మనము ఇంకాసేపు అలా గే రుబ్బితే సాఫ్ట్ వస్తుందండి దానికోసం మనము ఏ అటుకులు ఏం నక్కర్లేదు ఒకటి మినపప్పు తీసుకుంటే మూడు రవ్వ తీసుకోండి అంతే నేను అంతే తీసుకుంటాను రవ్వతో చేసేపాటి అయితే అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది దానికి మళ్ళీ అటుకులని అన్నమని ఏమేమో కలపాల్సిన అవసరం ఏముందండి ఒకటి మినపప్పు మూడు రవ్వ అండి అంతే చూడండి వేరే మెత్తగా అయిన తర్వాత కూడా అలాగే గ్రైండర్లో రుబ్బుతూ ఉంటే సాఫ్ట్ వస్తుంది మనము మెత్తగైంది కదా అని తీస్తాం కదా మీరు కాల్ ఒదిగి కూడా వస్తుంది పిండి దానివల్ల ఇప్పుడు పులుపు కాకుండా ఉండడానికి నేను టిప్పు చెప్తాను ఏంటంటే పచ్చి కొబ్బర మా ఫ్రెండ్ చెప్పిందండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పెరుగుల కానీ తోడు పెట్టాక పెరుగులైతే తోడు పెట్టాక తోడుకున్న పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేస్తే అందులో పులుపు రాదండి నిజంగా చిన్న కొబ్బరి ముక్క అంత వేడిని కంట్రోల్ చేస్తుంది అనిపించింది ఇడ్లీ పిండిలో కూడా అండి దోశ పిండి కానీ మీరు ట్రై చేయండి తర్వాత నేను రవ్వ కూడా రమారావి గారు చెప్పినట్టు రవ్వ ఏమి నానబెట్టనక్కర్లేదు అప్పటికప్పుడు కడిగేసి ఇలా బట్టకేసి తను పప్పులో రుబ్బేస్తా కలిపేస్తాను అన్నారు అందుకని నేను కూడా మొన్న మీకు చెప్పాను కదా ఒక వీడియోలో బ్లౌజ్ టిప్పు ఇలాగా దా కడిగేసి చక్కగా నేను అందులో వేసి వేసి కలిపేసానండి దానివల్ల ఏమవుతుందంటే పప్పు పప్పుతో పాటు రాత్రి అంతా నాంత అది నాకైతే అస్సలు పిండి పులవలేదండి మరి ఈ ప్రాసెస్ వల్లనో మరి నేను కొబ్బరి ముక్క కూడా వేసాను ఆ ప్రాసెస్ వల్ల పిండి పొంగింది నిండుగా పెట్టాను అనమాట పిండి పొంగింది కానీ పులవలేదు అంటే ముందే నానిన రవ్వను అందులో వేయకుండా అప్పటికప్పుడు కడిగి వేయమని చెప్పారనమాట రమారావు గారు అందుకని నేను అది ఫాలో అయ్యాను ఎంత ఈజీ చూడండి మీ ముందరే పప్పు రుబ్బాను నేను నా గ్రైండర్లో ఈ గ్రైండర్ పదహారు సంవత్సరాలు అయిపోయింది నేను దగ్గర దగ్గర కొని పదహారు సంవత్సరాల క్రిందటిది చూడండి మె అయినా కానీ ఇంత బాగా పనిచేస్తుందో లోకల్ కంపెనీది మెత్తగా పప్పు రుబ్బేసుకోవాలి అంతే పక్కన రవ్వ పెట్టుకున్న చూడండి ఇప్పటికిప్పుడు కడిగి దాన్ని కలిపేసి శుభ్రంగా పెట్టుకుంటే మనకు మెత్తగా వస్తాయి ఒకటే టిప్పు చూడండి అంత చిన్న కొబ్బరి ముక్క నాకు పులుపు కాలేదు నేను మార్నింగ్ వేసుకోవటానికి కదా నేను ఏ టర్వేర్లో పెట్టలేదు చూడండి ఎప్పుడు వేర్ అంటాను కదా ఏ టర్వేర్లో పెట్టలేదు పప్పు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టలేదు కేవలం కొబ్బరి టిప్పు ఫాలో అయ్యాను మీకు చూపిద్దాము నాకు కూడా అస్తమానం టర్వేర్లో పెట్టి పెట్టి విసిగు వస్తుంది స్టీల్ వాడాలనిపిస్తుంటుంది అది సో ఈ రవ నానబెట్టిన గిన్నెలోనే కలిపేసి నాది పొంగింది కొంచెం చెప్పాను కదా నిండుగా పెట్టడం వల్ల పొంగింది ఎప్పుడైనా ఇడ్లీ పిండి అందరికీ తెలిసిందే పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గిన్నెకు ఫుల్గా పెట్టకూడదు త్రీ ఫోర్త్ గిన్నెకు పెట్టాలి చక్కగా కడిగేసి నేను ఇలా పెట్టేసుకున్నాను పొద్దు అంత నిండుగా పెట్టాను కదా అందుకని నాకు పొద్దున పొంగిందండి అంతకుమించి ఏం లేదు సూపర్గా ఉంది ఇంతే అండి ఈ నా టిప్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా రోజుల తర్వాత అడుగుతున్నా షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలో అది త్రీ హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అవ్వబోతున్నాయి తొందరలో అంటే తొందరలో కాదు ఇంకా ఉన్నాయి ఈ ఇంకొక వన్ మంత్ లోపల కంప్లీట్ అయిపోతుంది నాకు నాకే ఆశ్చర్యము ఇన్ని వీడియోస్ చేశాను అని అసలు కొందరు సంవత్సరాలుగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా చ మందికి ఎంత పేషెన్స్ వన్ ఇయర్కే నాకు అబ్బా వన్ ఇయర్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు వన్ ఇయర్ అవుతుంది అంటే నాది జూలై ఎయిత్కి ఏప్రిల్ టెన్త్ మా చిన్న పాప స్టార్ట్ చేసింది మే జూన్ ఎయిత్ నేను స్టార్ట్ చేశాను జూలై కాదు జూన్ ఎయిత్కి నేను స్టార్ట్ చేశాను ఇదండి ఇడ్లీ టిప్పు చాలా రోజుల నుండి చూపించాలనుకున్నాను సో చూపించాను ఏ అటుకులు అన్నా వేయకుండా చక్కగా ఇలా చేసుకొని చూడండి మీకు ఇడ్లీ మెత్తగా వస్తుంది బాయ్ సియూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం